వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ట్రిగనోమెట్రీలో సైన్ 90 మైనస్ టీటా, కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా, సైన్ టీటా, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎలా వచ్చాయో మనం దీన్ని ప్రూఫ్ చూద్దాం. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, చివరి వరకు చూడండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఏం చేయాలి, దానికి ఒక నేమ్ ఇద్దాం, ఏబిసి, రైట్ యాంగిల్ అట్ బి. ఓకేనా? మనం టీటా ఏ దగ్గర తీసుకోవచ్చు, లేకుంటే సి దగ్గర తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా ఏం కాదు. సో ఒకటి టీటా తీసుకుంటే ఇంకోటి ఏమవుతుంది, కంపల్సరీగా ఇంకొకటి 90 మైనస్ టీటా అవుతుంది. అదే కదా మన కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ టీటా. సో దిస్ బికమ్ వాట్, 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా ఎందుకు అవుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది అక్కడ, చిన్న ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ 90 కదా, ఇది ఒకవేళ 30 అయింది అనుకోండి, ఇది కంపల్సరీ ఎంత కావాలి, 90 మైనస్ 30 కావాల్సిందే కదా, అంటే 60 కదా. సో 90 మైనస్ టీటానే కదా. సో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి ఈరోజు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో అర్థమైందా? ఇప్పుడు మనం సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా ఎలా అవుతుందో చూద్దాం. ఓకేనా? అది అవునా కాదా చూద్దాం. సో సైన్ 90 మైనస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ టు 90 మైనస్ టీటా, అంతే కదా. ఆపోజిట్ సైడ్ టు 90 మైనస్ టీటా బై హైపోటెనస్, అంతే కదా. మరి 90 మైనస్ టీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి ఉంది. ఓకేనా? హైపోటెనస్ అన్నిటికీ ఒకటే, హైపోటెనస్ ఏసి. సో ఇది మనకు వచ్చిన సైన్ టి, ఇది మనకు వచ్చిన సైన్ 90 మైనస్ టీటా. మరి ఇది ఈక్వల్ అవుతుందా లేదా కాస్ టీటాకి, ఎలా చెక్ చేయాలి? మనం కాస్ టీటా ఫైండ్ చేయాలి. వెంటనే మనం కాస్ టీటా ఫైండ్ చేద్దాం. కాస్ టీటా అంటే ఏంటి, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ టు టీటా, ఇక్కడ ఏది తీసుకుంటే అదే ఇక్కడ రాసుకోవాలి, టీటానా 90 మైనస్ టీటానా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, హైపోటెనస్ కదా, అడ్జసెంట్ సైడ్ టు టీటా, టీటాకి అడ్జసెంట్ ఏముంది, ఇదే కదా ఏబి బై హైపోటెనస్ ఏంటి, ఇక్కడ ఏసి. సో ఇక్కడ కూడా ఏబి బై ఏసి వచ్చింది కదా. సో దీన్ని 1 అనుకుంటే, దీన్ని మనం 2 అనుకుంటే, ఏబి బై ఏసి ఈక్వల్ ఉందా లేదా, ఉంది. సో మనం ఏమి రాసుకోవచ్చు, ఫ్రమ్ 1 అండ్ 2, ఫ్రమ్ 1 అండ్ 2 మనం ఏమి రాసుకోవచ్చు, సైన్ 90 మైనస్ టీటా ఇస్ ఈక్వల్స్ టు కాస్ టీటా అని రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం, కాస్ 90 మైనస్ టీటా మరి సైన్ టీటాకి ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. రైట్, సో మనం ముందుగా కాస్ 90 మైనస్ టీటాకి రేషియో రాసుకుందాం. రేషియోస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ టీటాకి ఆ పక్కనున్న సైడ్ ఏంటిదో రాయాలి బై హైపోటెనస్. సో ఇక్కడ ఉన్న అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ టీటా అంటే టీటా 90 మైనస్ టీటాకి సైడ్ ఏముంది, ఇదే కదా బిసి. హైపోటెనస్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఏసి. సో ఇది మనకు వచ్చిన కాస్ 90 మైనస్ టీటా. దీన్ని మనం మళ్ళీ 1 అనుకుందాం. ఇప్పుడు మనం సైన్ టీటా చేద్దాం. మరి సైన్ టీటా చేస్తే ఇది ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. సైన్ టీటా అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ టు టీటా, ఇక్కడ టీటా తీసుకున్నాం కాబట్టి టీటా తీసుకోవాలి. నెక్స్ట్ కింద ఏం రాసుకోవాలి, హైపోటెనస్ టీటాకి ఆపోజిట్ సైడ్, టీటాకి ఆపోజిట్ సైడ్ ఎవరున్నారు, బీసీనే కదా. సో బిసి బై హైపోటెనస్ అంటే ఏసీనే కదా రెండింటికి కూడా. సో ఇలా మనకి ఇది మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, ఇక్కడ కూడా బీసీఐ బై ఏసీ, ఇక్కడ కూడా బీసీ బై ఏసీ, ఇప్పుడు రెండు ఈక్వల్ అన్నట్టే కదా అర్థం. సో మనం ఏమి రాసుకోవచ్చు, ఫ్రమ్ 1 అండ్ 2 వాట్ వీ కెన్ రైట్, కాస్ 90 మైనస్ టీటా ఇస్ ఈక్వల్స్ టు సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ టాన్ 90 మైనస్ టీటా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం రాసుకుందాం, ఇక్కడ టాన్ 90 మైనస్ టీటా,
టాన్ 90 మైనస్ తీటా. దీనికి టాన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎవరికి ఆపోజిట్? 90 మైనస్ తీటాకి. సో అది కంపల్సరీగా మనం రాయాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్ టు 90 మైనస్ తీటా బై అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ తీటా. ఓకే, 90 మైనస్ తీటాకి ఆపోజిట్ గా ఎవరున్నారు అంటే ఏబి. ఓకే, ఏబి. మరి అడ్జసెంట్ గా ఎవరున్నారు? బీసీ. సో దీంతో మనకి ఈ 90 మైనస్ తీటా అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇంకొకటి చెక్ చేసుకోవాలి మనం, ఇది వన్ అని తీసుకుని కాట్ తీటాకి మరి ఈక్వల్ అవుతుందా లేదా మనకి కాట్ తీటా చెక్ చేయాలి. కాట్ తీటా అంటే ఏంటి? ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్ అంతే కదా. సో అడ్జసెంట్ సైడ్ టు తీటా బై ఆపోజిట్ సైడ్ టు తీటా. అడ్జసెంట్ సైడ్ టు తీటా ఏముంది? తీటాకి అడ్జసెంట్ లో ఏబి ఉంది. ఆపోజిట్ ఏముంది? తీటాకి ఆపోజిట్ బీసీనే కదా. సో ఇది కూడా ఇలాగే వచ్చింది కదా. సో మనం కాట్ తీటా ఇది రాసుకోవచ్చు. ఫ్రమ్ 192 మళ్ళీ ఏం డిక్లేర్ చేయొచ్చు? టాన్ 90 మైనస్ తీటా డిక్లేర్ చేయొచ్చు కదా. టాన్ 90 మైనస్ తీటాని మనం కాట్ తీటా అని డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాట్ 90 మైనస్ తీటా చూద్దాం. కాట్ 90 మైనస్ తీటా. సో కాట్ అనగానే మనకి ఏం గుర్తుకురావాలి కంపల్సరిగా? అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ తీటా బై ఆపోజిట్ సైడ్ టు 90 మైనస్ తీటా. సో మనం సింగిల్ స్టెప్ లో రాసేసుకుందాం. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటాకి అడ్జసెంట్ ఏముంది? బీసీ కదా. ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ వన్ అనేసుకుందాం. నెక్స్ట్ టాన్ తీటా చూద్దాం. టాన్ తీటా, టాన్ తీటా అంటే సేమ్ ఇలాగే ఉంటుందా, దీనికి రివర్స్ ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్ టు తీటా బై అడ్జసెంట్ సైడ్ టు తీటా. ఆపోజిట్ సైడ్ టు తీటా, తీటాకి ఆపోజిట్ అయ్యి ఎవరున్నారు? బీసీ కదా. సో మనం ఇక్కడ బీసీ రాసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ టు తీటా, తీటాకి అడ్జసెంట్ ఎవరున్నారు? ఏబి. సో ఫ్రమ్ 192 వాట్ వీ కెన్ రైట్? ఫ్రమ్ 192 వాట్ వీ కెన్ రైట్? కాట్ 90 మైనస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? టాన్ తీటా రాయొచ్చు కదా. సో మనకి ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది సీకెంట్ 90 మైనస్ తీటా చూద్దాం. ఇప్పుడు సీకెంట్ 90 మైనస్ తీటా. సో సీకెంట్ 90 మైనస్ తీటా ఏం రాసుకోవచ్చు? సీకెంట్ అంటే మనకి హైపోటెన్యస్, హైపోటెన్యస్ బై అడ్జసెంట్ అది కదా. సో అడ్జసెంట్ సైడ్ టు ఎవరికి అడ్జసెంట్ అంటే 90 మైనస్ తీటాకి. 90 మైనస్ తీటాకి అడ్జసెంట్ ఏంటి ఇక్కడ? బీసీ. హైపోటెన్యస్ ఏంటి ఇక్కడ? ఏసీ. సో దిస్ ఈక్వేషన్ వన్ అనుకుందాం ఇందులో. ఓకేనా? తర్వాత మనకి సెక్ 90 తీటా అయిపోయింది. నెక్స్ట్ కోసెకెంట్ తీటా చూద్దాం. కొసెకెంట్ తీటా అనగానే హైపోటెనస్ ఉంటుంది, కింద ఏముంటుంది? ఆపోజిట్ సైడ్ టు తీటా. సో తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ? కింద బీసీ కదా. బీసీ. హైపోటెనస్ ఏంటి? ఏసీ. సో ఇది కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏమి రాసుకోవచ్చు? ఫ్రమ్ 192 ఇందులో కూడా సీకెంట్ 90 మైనస్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా ఇస్ ఈక్వల్స్ టు కొసెకెంట్ తీటా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ ఉన్నప్పటి ఇది ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ చేస్తే మనకి అయిపోతుంది నెక్స్ట్ వీడియో. కొసెకెంట్ 90 మైనస్ తీటా, మరి కొసెకెంట్ అనగానే ఏం గుర్తుకు రావాలి? హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ సైడ్ టు 90 మైనస్ తీటా. ఓకేనా? ఇక్కడ హైపోటెనస్ ఏముంది? ఆల్వేస్ ఏసీ కదా. ఆపోజిట్ సైడ్ 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటాకి ఆపోజిట్ ఏముంది? ఏబి. సో దీని ఈక్వేషన్ వన్ అనేస్తున్నాం. నెక్స్ట్ సీకెంట్ తీటా చెక్ చేద్దాం. సీకెంట్ తీటా ఏమొస్తుంది? ఇక్కడ కూడా సేమ్ హైపోటెనస్ ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ టు తీటా, తీటాకి అడ్జసెంట్ సైడ్ ఏముంది? ఏబి. హైపోటెనస్ ఏముంది? ఏసీ. సో ఇవి కూడా లుక్ లైక్ సేమ్ ఉన్నాయి కదా. సో మనం ఏమి రాసుకోవచ్చు?
from 192 cosecant 90 minus theta em raaskochu secant theta raaskochu. Finally friends, idi mana video nachinda, so nachite ee video ni like cheyandi. ఫ్రెండ్స్ ఈ వీడియో మన వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి గమనించండి. ఫ్రెండ్స్ ఇఫ్ నచ్చాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, థ్యాంక్ యూ.